రాంచీల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు విచారణకు రావాలని మంత్రి తనయుడికి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు. డెంగీతో బాధపడుతున్న 27న వస్తా హర్ష, కేసులో తమ ప్రమేయం లేదని వివరణ. రైట్, ఈ వార్త ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. రైట్, ఇది ఫిబ్రవరిలో నమోదైన కేసు. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఫిబ్రవరిలో నమోదైన కేసు. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందయ్యా అంటే అనేది పూర్తి వివరాలు. ఇదిని వేరే పేపర్లో చదివే ప్రయత్నం చేస్తా. తెలంగాణ పేపర్ల ఇవి వచ్చినాయి, అవిటిని చదివే ప్రయత్నం చేస్తా. రైట్, నేను చదువుతానా, మీరు వినాలి. ఇక చూడరు, ఇది మంత్రి కొడుకు స్మగ్లర్, కోట్ల స్కామ్ చేసిన మంత్రి పుత్రరత్నం, స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు హర్షారెడ్డి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. 100 కోట్ల స్కామ్ జరిగినట్లు అంచనా, విచారణకు రమ్మని కస్టమ్స్ సమన్లు, డెంగ్యూ ఉంది రాలేనన్న హర్షారెడ్డి అని చెప్పేసి ఆయన సమాధానం ఆయన ఇచ్చుకున్నాడు. మొత్తం మీద ఇది కొంచెం చదువుదాం. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి 100 కోట్ల ఖరీదు చేసి వాచిల స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నారు. హర్షారెడ్డి ఇండియాలో దొరకని పటక్ ఫిలిం బ్రిగేట్ బ్రాండ్ వాచెస్ ను విదేశాల్లో ఆర్డర్ చేశాడు. ఇండియాలో ఈ బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో హర్షారెడ్డి నవీన్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ముబీన్ అనే స్మగ్లర్ ను కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. హర్ష కోసం ముబీన్ 2 వాచీలను తెప్పించగా ఒక్కో వాచ్ ధరను 1.75 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల ముబీన్ ను చెన్నై కస్టమ్స్ అధికారులు ఇక స్మగుల్డ్ గూడ్స్ కు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా వాచీల కోసం మంత్రి కుమారుడు హవాలా ద్వారా డబ్బు చెల్లించినట్టు తేలింది. ఇప్పటికే చెన్నై కస్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ ను కూడా విచారించారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొత్తం మీద ఇది పెద్ద స్మగ్లింగ్ అన్నట్టు మొత్తం మీద 100 కోట్ల స్కామ్ జరిగిందని అంచనాలు. కానీ 2 వాచ్లు ఒక వాచేమో 1.75 కోట్లట, అంటే ఇది దాదాపు 200 కోట్ల మీదికి పోతుంది. ఇప్పుడు ఆ ముచ్చట అట్లున్నది. ఓహో, పొంగులేటిని ఇలా ఫిక్స్ చేశారా? స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి కొడుకు, కాంగ్రెస్ అనుకూల మీడియాలో వరుస కథనాలు. ఫిబ్రవరి 5వ తేదీన చెన్నైలో కేసు నమోదు. ఫిబ్రవరి 5 తారీఖు నాడే చెన్నైలో కేసు నమోదైంది. మరి ఫిబ్రవరి 5 తారీఖు నాడే నమోదైతే 5 తారీఖు ఎందుకు రాలేదు అని అంటే ఇక్కడ నేను మ్యాటర్ చెప్తా మీకు. రైట్, ఈ ఫిబ్రవరి 5 నుంచి, సరే జనవరి నుంచి తీసుకొని డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 200 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. స్మగ్లింగ్ కు రైతులకు సంబంధం ఏంది, రైతుల ఆత్మహత్యకు సంబంధం ఏంది, ఈ స్మగ్లింగ్ కు సంబంధం ఏంది అని మీరు చూస్తున్నారు కదా. నేను దానికి సమాధానం చెప్తా. ఏంటంటే, ఈ 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క భజన పత్రిక కానీ, ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, రేవంత్ రెడ్డికి తానా అంటే తందానా అనే పత్రికలు కానీ, మీడియా ఛానళ్ళు కానీ ఏ ఒక్క రైతు ఆత్మహత్యను చూపెట్టినా పాపాన పోలే. అయితే ఇది వాళ్ళ వార్త, వాళ్ళకు సంబంధించిన వార్త. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడుకోవాలని అనుకుంటే ఈ భజన పత్రికలలో, భజన మీడియాలలో ఈ వార్త రాకపోయేది. కానీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డికి తానా అంటే తందానా అనే సంస్థలు ఏవైతే ఉన్నాయో, వాటికి కావాలని లీక్ ఇచ్చి మరీ పోటీ పడిమడి వార్తలు రాసుకునేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. పొంగులేటికి చెక్ పెట్టేదందుకు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పేసి బయట బాగా వినబడుతున్న టాక్. రైతుల ఆత్మహత్యలు రాసుకరాలే, ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి. ఇప్పుడు ఇది తీసుకొచ్చి, ఇది రాసుకొచ్చినా కూడా ఈ ప్రభుత్వ మంత్రులకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. పొంగులేటి కాంగ్రెస్ మంత్రి కాబట్టి, పొంగులేటికి చెడ్డ పేరు తీసుకొస్తుంది కాబట్టి రాసుక రాకుండా ఎన్నికేసి వచ్చేది ఉండే. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కావాలనే లీక్ ఇచ్చిండు. ఏప్రిల్ ఏడున తెలుగు న్యూస్ ఛానల్లో వార్తలు, పొంగులేటి కొడుకుపై పోటీ పడి మరి ప్రచారం. ఇక దీని వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉన్నారా? పాత కేసుపై ఇప్పుడు దేనికోసం హడావిడి? ఇప్పటికే అవమానంతో బట్టి విక్రమార్కకు, సీతక్కకు చెక్, రేవంత్ కంటే ముందే బీజేపీతో టచ్ లోకి పొంగులేటి. అందుకే మంత్రి పొంగులేటిని ఇలా ఫిక్స్ చేశారా? బీజేపీలకు వెళితే బదనాం చేసేందుకే ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొన్న మధ్యలో పొంగులేటి బీజేపీలకు పోతాడు, పొంగులేటి పోతే రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి పొంగులేటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అని చెప్పేసి మనం ముచ్చట్లు మొన్న చదువుకున్నాం. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి చెప్పిండు ఎవరితోనూ టచ్లో లేదు అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడినరు. నెంబర్ 2 నేనే అని చెప్పేసి పొంగులేటి ఒకానొక సందర్భంలో మాట్లాడినరు. నెంబర్ 2 నేను ఎట్లయితా అని మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండు. సరే, ఇదంతా వదిలి పెడితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏవైతే లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలతోని బీజేపీలకు పోతాడని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డాయి. తర్వాత
రేవంత్ రెడ్డి కంటే ముందుగానే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితోని టచ్ లోకి వచ్చిండ్రు బీజే పొల్లు. ఇప్పుడు నేను తీసుకొని పోతే నాకంటే ప్రియారిటీ ఎక్కువగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికే ఇస్తారు అని చెప్పేసి, ఇక మొత్తం మీద ఒకవేళ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలకు పోతే ఈ కొడుకును కాపాడుకోవడానికే బీజేపీలకు పోయిండు, ఈ స్మగ్లింగ్ నుంచి కొడుకును కాపాడుకోవడానికే బీజేపీలకు పోయిండు అని చెప్పేసి ముచ్చట గట్టిగా మనం వినిపించచ్చు, ఆ వాదన గట్టిగా వినిపించచ్చు అని చెప్పేసి ముందుగాలనే వీళ్ళు ప్లాన్ ప్రకారమే, పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఇట్లా బట్టి విక్రమార్కకు అవమానం జరుగుతూనే ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం. పేపర్ యాడ్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, పేపర్ యాడ్స్ లో బట్టి విక్రమార్క ఫోటో తీసేసుడు మొదలు పెట్టుకుంటే, యాదాద్రి నరసింహస్వామి గుళ్ళ చిన్నపీట వేసి కూసోబెట్టుకున్న కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, నిన్న తుక్కుగూడ సభ వేదికగా బట్టి విక్రమార్కకు జరిగిన అవమానం మనం చూసినాం. బట్టి విక్రమార్క డ్రైవరు ఆ డయాస్ పాస్ ఉన్నా కూడా, కార్ పార్కింగ్ కు మెయిన్ డయాస్ మీద పార్కింగ్ కు అవకాశం ఉన్నా కూడా కావాలని అక్కడ ఎస్ఐ వాళ్ళందరూ చుట్టుముట్టి మరి డ్రైవర్ ను కొట్టిన ఎక్కడిదక్కడ ముగిసిన తర్వాత కూడా మళ్ళా పోలీసులను చుట్టుముట్టించి అది డ్రైవర్ ను కొట్టిన విధానం మనం చూసినాము. బట్టి విక్రమార్క నమ్మిండు రేవంత్ రెడ్డిని, నమ్మినందుకు ఈ శాస్తి జరగాల్సిందే, ఈ అనుభవం కావాల్సిందే బట్టి విక్రమార్కకు అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. బట్టి విక్రమార్క ఆల్రెడీ సైడ్ అయిపోయే విధానం కనబడతా ఉన్నది. ఇంకో కొంతమంది మంత్రులు వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని వేరే పార్టీలతో సంప్రదింపులు జరిపి ఇట్లా నేను ఇంతమంది ఎమ్మెల్యేలతోని బయటకు పోవాలని అనుకుంటున్నాను చెప్పేసి వాళ్ళ సంప్రదింపులలో వాళ్ళు ఉన్నారు, అట్లా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బయటకు పోతాడని ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కంటే ముందుగానే పొంగులేటి పోతాడని చెప్పేసి ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి, వినబడుతున్నాయి. మీ అందరికి తెలిసి వాస్తవాలని కానీ వినబడుతున్నాయని మాత్రమే చెప్తున్నా. ఇక సీతక్క ముచ్చట తీసుకోవాలి. శాండ్ మాఫియా ఏదైతే ఉన్నదో, లారీలు రేవంత్ రెడ్డి ఫోటోతోని సహా ఇసుక తరలిస్తా ఉంటే పట్టుబడ్డ 16 లారీలలో 7 లారీలు రాత్రికి రాత్రే మాయమైనాయి, ఆ లీకులు ఇచ్చిందే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లు కూడా ఇప్పుడు బయటకి వినబడతా ఉన్నాయి. ఇంక అందుకే సీతక్క కూడా ఎడమహం పడమహం పెట్టుకుంటా ఉంటా ఉన్నది అని చెప్పేసి వినబడుతుంది. రైట్, ఇది పరిస్థితి. చాలా మంది మంత్రులకు చెక్కు పెట్టే దిశగా రేవంత్ రెడ్డి ముందడుగు పోతా ఉన్నాడు, కావాలని టార్గెట్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ పొంగులేటి, తర్వాత బట్టి నెక్స్ట్ సీతక్కే టార్గెట్ అని ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి. ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీతోనే టచ్ లో ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ఇది బీజేపీ నుంచి ఆ నెపం నెట్టాలని చెప్పేసి ఈ ప్లాన్ వేసుకున్నారు. ఇక బట్టి విక్రమార్క ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళో మనకు తెలుసు, సీతక్క ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళో మనకు తెలుసు, మొత్తం మీద వీళ్ళు ఏ రాజకీయాలు చేస్తున్నారు అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏ రాజకీయాలతో ముంగడుకు పోతారు అనేది అర్థమైతా ఉన్నది. కంపల్సరీ ఈ హర్షారెడ్డిని కాపాడుకునేందుకే పొంగులేటి బీజేపీలకు పోయిన, ఒకవేళ పోతాడని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ లీకులు తన అనుబంధ సంస్థలకు ఇచ్చుకొని మరి పోటీ పడి వార్తలు రాపించుకున్నారని చెప్పేసి ముచ్చట్లయితే వినబడ్డాయి. రైట్, ఇది పరిస్థితి రాష్ట్రంలో.